ఆయన చనిపోక ముందు ఏడు మాటలు మన కొరకు మాట్లాడారు. ఆ తరువాత ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ సన్నివేశం చూసిన తర్వాత ఎంతో కుమిలిపోయారు, ఎంతో జారిపోయారు, గుండె కరిగిపోయిన వారిగా అయ్యారు. అలాంటిది క్రీస్తు పునరుత్థానము నమ్మలేనటువంటి స్థితిలో ఉంది వారి జీవితాల్లో. సమాధి యొక్కనే దిగులు పడుతూ ఉంది. కారణం ఏమిటంటే ఆమె భక్తి కలిగిన జీవితం మనం గుర్తు చేసుకోవాలి. మగ్ధలేని మరియను యేసు ప్రేమించారు మనం గుర్తు చేసుకోవాలి. ఆమెలో ఉన్నటువంటి దయ్యాలను, ఆమెలో ఉన్న బలహీనతలు యేసు ప్రభు తీసివేశారు. యేసు ప్రభు మన ప్రతి పాపాన్ని తీసివేసే దేవుడు. మన ప్రతి బలహీనత ఎరిగినటువంటి దేవుడు. మనం అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్కి వెళుతూ ఉంటాం. డాక్టర్ గారు చెప్తాడు, ఇదివరకు స్టెతస్కోప్ అని చూసి నీకు నిమ్మంది అది చెప్పేవాడు, ఇప్పుడు ఏం లేదు, స్కానింగ్కి వెళ్ళబడుతున్నా. ఆ స్కానింగ్ లో చూసి చెప్తా ఉంటారు డాక్టర్ గారు, నీ గుండె నిమ్మందో జబ్బు ఉందో ఏముందో అని. అయితే పరలోకపు స్కానింగ్ చేస్తున్నాడు, నిన్ను చూస్తే ఆయనకు తెలుసు, నన్ను చూస్తే ఆయనకు తెలుసు. మన నీతి ఒక మురికి గుడ్డ లాంటిది, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుకోవాలి మనం పొందలేకపోతున్నాం. మన సంగతి అంతా ఆయనకు తెలుసు, మనం ఏమి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఆమె భక్తి జీవితంలో ఆమె పాప జీవితం అంతా దేవుడు క్షమించాడు. అందుకని ఆమె ఎంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది. తల్లులారా, నీ జీవితంలో నా జీవితంలో మగ్ధలేని మరియవలే ఒకవేళ లోకములో ఉన్నా చీకటిలో ఉన్నా మనము కూడా మన హృదయాలు ప్రభు దగ్గరికి రావడం ద్వారా వెలిగించబడతాయి. ఆరిపోయిన జీవితాలను వెలిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆరిపోయిన నా వెలుగు దీపము చూచింది. హల్లెలూయా. యేసయ్యను చూచింది ఆమె. ఎప్పుడో ప్రభు పిలిచాడు, పిలవగానే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టింది, నా గొర్రెలు నా స్వరము ఇంత గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని స్వరాన్ని వినే అనుభవంలో రావాలి. ఆయన స్వరాన్ని విన్న తర్వాత ఆయన బిడ్డగా మార్చబడింది. అది పునరుద్ధానం అంటే పాత జీవితం పారాలి, క్రొత్త జీవితంగా బ్రతకాలి. పునరుద్ధాన అనుభవం అంటే అది, పాత జీవితంలోనే ఉండి నేను దేవుని బిడ్డనంటే కుదరలా అనుకో.
తన పాత జీవితాన్ని యేసయ్య తీసేశాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అందుకని మొట్టమొదట యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటగా చూసిన వారు పురుషుల స్త్రీగా ఏమా, మరి ఎందుకో ముందు మమ్మల్ని పుట్టించాడు కానీ అంత మీ మీదే పెట్టాడు. యేసు ప్రభు స్త్రీ అంటే ఎంతో ఇష్టం. అంటే ఏంటంటే పురుషులంటే ఏదో మీరందరూ ఒడ్డు పెడితే తిని చేస్తాం అనుకున్నారు. అంటే మోర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ ఉమెన్, స్త్రీ మీద భారాలు ఉన్నాయి. కుటుంబానికి స్త్రీ, సంఘం అంటే స్త్రీ, ఈ సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా స్త్రీల యొక్క ఎక్కువ బాధ్యత ఉంటుంది, స్త్రీల సమాజం. అందుకని దినంలో నా రెండో మాట నేను ముగిస్తూ ఉన్నాను, సమాధి గెలిచింది యేసయ్య, సమాధి గెలిచింది మగ్దలేని మరియ. ఆ సమాధిలో తన పాపాలన్నీ పాతి పెట్టుకొని ఒక నూతనమైన బిడ్డగా రక్షించుకొని సజీవుడైన యేసయ్యను చూచి శిష్యులందరికీ చెప్పింది. ఎంత గొప్ప ధన్యత! వారందరికీ చెప్తుంది, ఇదిగో నేను ప్రభువుని చూచి తిని. ఎంత గొప్ప ధన్యత! నీ జీవితంలో ప్రభువును చూచావా? యేసయ్యను చూచిన అనుభవం నీకుందా? చనిపోయి తిరిగి లేచిన అనుభవం, మొత్తలేని లాంటి అనుభవం నీకుందా? నీవు ధన్యురాలవు. సర్వలోకానికి సువార్త ప్రకటించినటువంటి గొప్ప ధన్యత ఆ స్త్రీకి దొరికింది. కాబట్టి ఇక్కడ చేరిన స్త్రీలందరూ కూడా మగ్ధలేని మరియవలే, మీరు కూడా మారిన జీవితము కలిగి, మార్పు జీవితము కలిగి క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. మీరు సువార్త ప్రకటించేవారుగా ఉండాలి, యేసయ్య పాటలు పాడేవారుగా ఉండాలి, ప్రార్థనలు చేసే స్త్రీలుగా ఉండాలి, సువార్త ప్రకటించే స్త్రీలుగా ఉండాలి, దైవ సేవకులకు పరిచర్య చేసే స్త్రీలుగా ఉండాలి. అనాడే నిజమైన పునరుత్థానం, ఆనాడే నిజమైన పునరుద్ధరణ యేసయ్యను నేను కూడా తెలుసుకుంటాం. చివరి మాట చెప్పి నేను ముగించబోతున్నాను. సమాధి గెలిచిన దేవుడు రెండవ మాట, మూడవ మాట ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆఖరి మాట, మొట్టమొదటి మాట మరణము గెలిచిన యేసయ్య, రెండవ మాట సమాధి గెలిచిన యేసయ్య, మూడవ మాట పాతాళమును గెలిచిన యేసయ్య. పరిశుద్ధులైన సంకీర్తన 16వ అధ్యాయం ఒకసారి చూడండి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలిపిచున్నాను, ఆయన నా కుడిపాశమున నా కుడిపాశమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కదల్చబడను, చాలు చాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంకీర్తన 16వ అధ్యాయం మనం చూస్తా ఉంటే ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో విశ్వసించిన వారికి నిత్య జీవం కలుగు చేస్తానని చెప్పి 8వ వచనం నుండి 11వ వచనం వరకు మూడు మాటలు రాశాడు. పాతాళమును జయించిన యేసయ్య, ఈ మూడవ మాట మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. పాతాళమును గెలిచాడు. అందుకని ఇక్కడ దేవుడంట ఈ వచనంలో మనం ఒకసారి చూస్తూ ఉంటే 121వ సంకీర్తనలో అంట దేవుని యందు మాత్రమే సంపూర్ణ భద్రత మానవునికి ఉంటుందంట. గుర్తుపెట్టుకో, భర్త వలన భార్య పూర్తి మద్దతు ఉండదు, కోఆపరేషన్. భార్య వలన భర్త పూర్తిగా మద్దతు ఉండదు. దేవుని ఆలయంలో పనిచేస్తాం, ప్రమాణాలు చెప్పిస్తాం. నిన్న మొన్న పేపర్లో వేశా, వివాహమైంది భార్య పిల్లలు, భర్త భార్య పిల్లలను తీసుకొని ఆ బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసు వాళ్ళు కనుక్కొని ఎక్వైరీ చేస్తూ ఉన్నారు. కనుక మానవ జీవితంలో సంపూర్ణ మద్దత భద్రత దేవుని దగ్గర ఉంటుంది మానవుడికి. అది జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు భద్రత కల్పిస్తాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా,
కీర్తనకారుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందుకే సదాకాలము యెహోవా యందు ఏమన్నారమ్మా, నా గురి నిలుపుచున్నాను. జాగ్రత్త, నీ గురి దేని మీద ఉంది? నీ మనసు దేన్ని ఆనుకుంది? నీవు నిజంగా దేవుని మీద ఆనుకున్నావా? ఒకరోజు యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ ఉంటే ఆయన శిష్యులు చూచారు, పేతురు కూడా చూచారు. చూచేమన్నాడు, ప్రభా నేను కూడా నడుస్తాను అన్నాడు. దేవుడు ఇష్టపడేమన్నాడంటే నాకు ఇష్టమైన నడవమన్నాడు. నడుస్తూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూ బాగానే నడిచాడు. దేవుని వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. చూస్తా చూస్తా అతనిలో ఏం కలిగిందో తెలుసా? లోకాశ కలిగింది, లోక తలపులు కలిగింది, లోక ఉద్దేశాలు కలిగిపోయి ఇటు చూసిన వాడి కల్లా ఇటు 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 చూడటం ప్రారంభించాడు. విశ్వాసి దేవుడి వైపు చూసినంత కాలము నీకే అపాయం రాదు, ఏ కీడు రాదు, ఏ శోధన రాదు. నీ చూపు దేవుని వైపు నుంచి కిందకు ప్రక్కకు మళ్ళినప్పుడు మునిగిపోతున్నాడు. మునిగిపోతూ కేకేస్తున్నాడు, ఏమని? అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించు అని కేక వేస్తున్నాడు. నీ సంగతి అంతే, నా సంగతి కూడా అంతే. దేవుని వైపు చూసినంత కాలము నీకు జయము కలుగుతుంది, దేవుని వైపు చూసినంత కాలము ఏ కీడు నీకు సంభవించదు. నువ్వు ఆయన వైపు చూడకుండా ప్రకృతి చూచినా, ఎదుటి వారి వైపు చూచినా నీవు మునిగిపోతావు. అందుకని భక్తులైన దావీదు అంటున్నాడు, ఆయన కుడి పార్శ్వమందున్నాడు. ఎప్పుడైనా చూడండి, ఎడమ వైపు సైతాన్ ఉంటుంది, కుడి వైపు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ కుడి పక్క యెహోవా నీకు నీడగా ఉండదు, పగలు ఎండక పైన తగలదు, రాత్రి ఎండక పైన తగలదు. ఎపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకని మొట్టమొదటి మాట, దేవుడంట భద్రత కల్పిస్తాడంట ఈ పునరుద్ధాన దినాన. రెండవది, దేవుడు నిరీక్షణ ఇస్తాడు. అక్కడ పదవ వచనంలో చూద్దాం, చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధాత్మను కుళ్ళు పెట్టనీయవు. ఇప్పుడే చెప్పుకున్నాం, ఆయన పాతాళమును గెలిచాడు. చాలా మంది పాపములో ఉన్న వారంతా కూడా పాతాళంలోనే ఉంటారు అనుకుంటారు కదా ఆయన. చాలా మంది నేను పరలోకంలో ఉంటానని, నీ క్రియలే నిన్ను తీసుకెళ్తాయి. నేనేం తీసుకెళ్ళాను, ఇంకొకరు తీసుకెళ్ళాడు. నీ క్రియలు అవి మంచివైతే పరలోకానికి వెళ్తావు, నీలో ఉన్న క్రియలు చెడ్డమైతే నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. ఎవరు తీసుకెళ్లే పని లేదు, మన క్రియలను బట్టి తీర్పు పొందుతాం. ఈ పాపములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాతాళములో, ధనవంతుడు ఏం చేస్తున్నాడు మా పాతాళములో మంటల్లో కాల్తున్నాడు. అబ్రహాము అనుకున్న లాజరు ఒక బొట్టు వేయా నా మీద ఒక బొట్టు. ఇక్కడ బొట్లు వేసేవాళ్ళు ఎవరు? భూలోకంలోనే సువార్త చెప్పేవాళ్ళు ఇక్కడే, పాటలు పాడేవాళ్ళు ఇక్కడే, ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడే, బాప్తీసాలు ఇచ్చేది ఇక్కడే, సంస్కారాలు ఇచ్చేది ఇక్కడే. అక్కడ కాదు, ఇక్కడే నువ్వు రక్షణ పొందాలి, ఇక్కడే నువ్వు దేవుని బిడ్డ కావాలి. ఒక దేవుని బిడ్డగా, ఒక రక్షణ పొందిన బిడ్డగా నువ్వు పరలోకానికి వెళ్ళావు. చచ్చిపోయిన తర్వాత కుదరదు, చచ్చిపోయిన తర్వాత కుదురుతు అనుకున్నాడు ఈ ధనవంతుడు. అందుకని ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్న మాట ఎంత విశ్వాసం. పతాళములో విడిచిపెట్టవయ్యా, నిత్య జీవాన్ని గురించి, నిరీక్షణ గురించి జ్ఞాపకం చేస్తూ యేసయ్య పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు యేసు ప్రభువును తిరిగి లేపినటువంటి వాడు, చనిపోయిన యేసయ్యను లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు, నన్ను పాతాళములో ఉంచడు. పాతాళములో పాపం ఉన్నాడే ఉంటాడు, పాతాళములో నుంచి ప్రభు తిరిగి లేచాడు. కనుక ప్రియులన మన జీవితంలో దేవుని యందు భద్రత ఉన్నది మొట్టమొదట, రెండవది దేవుని యందు నిరీక్షణ ఉన్నది.
ఉండాలి, మనకి నిరీక్షణ ఉండాలి. నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను, నా భర్త చనిపోయిన తర్వాత దేవుని యొద్దకు వెళ్తారు, నా బిడ్డలు చనిపోయిన తర్వాత దేవుని యొద్దకు వెళ్తారు. నిరీక్షణ, నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుఃఖపడకుండా నిమిత్తమని జ్ఞాపకం చేశాను. కనుక మనందరికి నిరీక్షణ ఉంది. రెండవ రాత్రిలో యేసు ప్రభు వస్తాడు. చనిపోయిన వారందరూ కూడా, మన బిడ్డలు ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని చనిపోయారో వారందరూ కూడా ఆ మధ్యాకాశానికి ప్రభు దగ్గరికి వెళ్తారు. మరి బ్రతుకున్న మన సంగతి ఏంటంటే, మనము రెప్పపాటులో మార్పు చెందుతామని వాక్య భాగంలో రాయబడి ఉంది. ఆఖరి మాట ఏమన్నారంటే 11వ వచనంలో, జీవ మార్గము నీవు నాకు తెలియచేసినావు, నీ సన్నిధిని సంపూర్ణ నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. చాలా మంది ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నారు సుఖాలు. చనుమా తిని 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 ఈ పొట్ట రకరకాల జబ్బులతో హాస్పిటల్లో ఉంటున్నాను. పొట్టను ప్రేమిస్తూ కుదరదు, ఆత్మను ప్రేమించాలి. చాలా మంది యవనస్తులు పాన్ పరాగులు తిని, లేకపోతే బాగా ఆల్కహాల్, డబ్బు ఉంది కదా నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం తాగుతున్నారు. జాగ్రత్త, దేవుడిచ్చిన ఆయుష్కాల కన్నా ముందు చచ్చిపోతున్నారు. గుంటూరులో కొన్ని పేపర్ల పేర్లు నేను చెప్పలేను. ఒక్కొక్క తల్లి వచ్చి ఏడుస్తూ ఉంది, కుమారులు 16 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసులోనే తాగి 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 నడవలేక కడుపులేక. గుంటూరు పట్టణంలోనే ఒక మంచి లాయర్ గారు తాగి తాగి కదలలేని స్థితి, మాటల స్థితి, యవనస్తుడు. ఎంత భయంకరమైన సంఖ్య. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఒకరోజు లెక్క చెప్పాలా? దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని గురించి లెక్క చెప్పాలా? ఆరోగ్యాన్ని గురించి లెక్క చెప్పాలా? ప్రతి భార్యను గురించి, పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఉందా? ప్రతి దాని గురించి దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. నేను అడగాల్సిన పనిలా, ఎవరు అడగాల్సిన పనిలా? ప్రతి విషయంలో లెక్క చెప్పాలా? దేవుడు తీర్పనిగా ఉన్నాడు. సమయాన్ని గురించి లెక్క చెప్పాలా? దేవుని ఆలయానికి ఎందుకు రాలేకపోతున్నావో లెక్క చెప్పాలా? దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, గాలి, ఎండ, వర్షము అన్ని అనుభవిస్తూ ఆయన్ని ఆరాధించలేకపోతున్నారు చాలా మంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మానవుడు తృప్తి నివ్వని సుఖభోగముల కొరకు ఆశిస్తున్నారంట గాని, దేవుడు అంటున్నాడు మనమంతా అన్నిటికన్నా ముఖ్యంగా చివరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, దేవునికి అసహ్యమైన వాటికి దూరముగా ఉండటమే పరిశుద్ధత. నేను చేసే పని దేవునికి ఇష్టమా కాదా? నిద్ర నుంచి లేచిన కాడ నుంచి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది మూడవ మాట. అదే నిజమైన పునరుద్ధానం. ప్రతి మనిషి కూడా నిద్ర నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను మాట్లాడే మాట, నేను చేస్తున్న పని, ఇది మంచా, ఇది చెడా, ఇది దేవుని మహిమపరిచేదా లేకపోతే కీడు చేసేదా, పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు నడుచుకుంటావో, నీవు పునరుద్ధానపు శక్తిని పొందుకుంటావు. నువ్వు పాతాళాన్ని యేసయ్య గెలిచినట్లు నీవు కూడా గెలుస్తావు. కనుక మన జీవితాల్లో మనందరం కూడా పాతాళాన్ని గెలవాలంటే, పునరుద్ధానపు శక్తిని కలిగి ఉండాలంటే, నెంబర్ వన్, దేవుడు భద్రత కల్పిస్తాడని నమ్మాలి, దేవుడి యందు నిరీక్షణ ఉంచాలి. మూడవది, దేవుడు నెరవేర్పునిస్తాడని మనము పవిత్రంగా బ్రతకాలి. నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానంటే కుదరదు. ఎప్పటికప్పుడు పాస్టర్ గారులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా ఎవరైనా ఉంటే, ఇంకా మాకు 2 అంకెలు ఎక్కువ మీకన్నా, నిత్యము భయము కలిగి జీవించేవాడు ధన్యుడు అని దేవుని వాక్య భాగములు రాయబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనలను మనం పరిశీలన చేసుకొని ఆయన మరణమును గెలచిన దేవుడు. 2, సమాధిని గెలచిన దేవుడు. 3, పాతాళమును గెలచిన దేవుడు. కనుక పాతాళమును గెలచిన దేవుడు అంటే మనందరం కూడా అపరిశుద్ధత అంతా కూడా తీసుకు
చేసుకొని ఈ రోజు నుంచి ఏసయ్య పునరుద్ధానుడుగా ఉన్నాడు కనుక నీవు కూడా పునరుద్ధాన అనుభవం కలిగి ఒక కొత్త బిడ్డగా ఒక నూతన బిడ్డగా దేవుని బిడ్డగా పరిశుద్ధురాలుగా నీవు బ్రతికినంత కాలం కష్టములు నష్టములు వ్యాధులు బాధలు ఇరుకులు నిందలు ప్రభు వచ్చు మరకు విశ్వాసములు కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతికి పునరుద్ధాన బిడ్డగా జీవించి ఆ ప్రభు రాకడలో ఎత్తబడి బిడ్డలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని కొద్ది మాటలను దేవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం అర్పించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కాగలి ఉండను గాక. ఆమేన్.